శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై జులైగా తిరిగే ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన మన్యంలోని పెదవైలు మండలం అరడకోట పంచాయతీ పరిధి చెరువీధి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చెరువీధి గ్రామానికి చెందిన 17 ఏళ్ల కొర్ర రంజిత్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గ్రామానికి చెందిన 3 ఏళ్ల చిన్నారిని ఊరు చివరికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి చిన్నారికి రక్తస్రావం అవుతుండటంతో పాటు ఆమె ఏడుస్తుంది. దీంతో తల్లిదండ్రులు బుధవారం పెదబాయిలు పిహెచ్సికి తరలించుగా అత్యాచారం జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పెదబాయిలు ఎస్ఐ పి రాజారావు మాట్లాడుతూ నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని అన్నారు. పంచాయతీ చెరువీధి గ్రామానికి చెందిన 3 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి అదే గ్రామానికి చెందిన యువకుడు పాల్పడ్డాడని ఈరోజు ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదు ప్రకారం అరడకోట పంచాయతీ చెరువీధి గ్రామానికి చెందిన 3 సంవత్సరాల బాలికపై అదే గ్రామానికి చెందిన కొర్ర రంజిత్ కుమార్ అనే వ్యక్తి నిన్న సాయంత్రం అత్యాచారానికి పాల్పడ్డాడని రిపోర్ట్ వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఈ రంజిత్ కుమార్ అనే అబ్బాయి ఆ 3 సంవత్సరాల పాపను సాయంత్రం 4 గంటల సమయంలో బయటికి తీసుకుని వెళ్ళి సుమారు 5 గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి ఈ పాప వాళ్ళ ఇంటికి అప్పచెప్పడం జరిగింది. అయితే పాపకి రక్తస్రావం అవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయిని అడిగితే ఈ అబ్బాయి మధ్య మధ్యలో నాకేమీ తెలియదు అని సమాధానం చెప్పగా వాళ్ళు పాపకి ఏమైనా అవుతుందని భయంతో వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ప్రథమ చికిత్స చేయించిన అనంతరం ఇంటికి తీసుకుని వెళ్ళారు. మరుసటి రోజు అనగా ఈరోజు ఇక్కడ ఒక సాంప్రదాయం ప్రకారం ఏజెన్సీ గ్రామంలో పెద్దల సమక్షంలో చిన్న సభలానికి పెట్టి అబ్బాయిని విచారించగా పెద్దల సమక్షంలో అబ్బాయి నేను తప్పు చేశాను, అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డానని చెప్పడం జరిగింది. దీని మీద తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాను అతను ఒప్పుకున్న తర్వాత గ్రామస్తులు మరి కొంచెం దడబాయించి అడగగా అతను అక్కడి నుంచి పారిపోయాడు. వీళ్ళు తర్వాత పెద్దపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నిందితుల్ని పట్టుకుంటాము, త్వరలోనే రిమాండ్కి తరలిస్తాం. కేసు అయితే నిర్భయ చట్టం కింద భారత శిక్షాస్మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుల్ని త్వరలో పట్టుకొని రిమాండ్కి తరలిస్తాం.